హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి ఉసిరికాయలతో రకరకాల పచ్చలు పట్టేసుకోవచ్చు ఈ రోజైతే మనం ఉసిరికాయ టమాటో కాంబినేషన్లో పచ్చడి రెసిపీ చూద్దాము టేస్ట్ అయితే అద్దరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చూడండి ఎంత రిచ్ గ్రేవీతో చాలా చాలా రిచ్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఉసిరికాయ టమాటా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి పచ్చడి కోసం ఇక్కడ నేను అరకిలో ఉసిరికాయలు తీసుకున్నాను నాకైతే ఈ సైజ్ కాయలు ఇరవై వరకు వచ్చాయి వీటిని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా రుతుడు చేసుకుని ఫ్యాన్ కింద అరగంట పాటు ఎక్కడ కూడా తడి లేకుండా బాగా ఆరపెట్టుకోవాలి అలాగే టమాటోలు కూడా అరకిలో తీసుకోవాలి ఈ సైజ్ కాయలు నాకు ఎనిమిది కాయలు వచ్చాయి వీటిని కూడా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకుని చూడే విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం గల ప్యాన్ పెట్టేసుకుని కట్ చేసిన టమాటో ముక్కలు వేసేసుకోవాలి ఇందులోనే యాభై గ్రాముల చింతపండు చూడండి ఈ సైజ్ చింతపండు వచ్చింది దీన్ని విడివిడిగా చేసుకుని వేసుకోవాలి గింజలు నారలు లేకుండా శుభ్రం చేసుకుని విడివిడిగా చేసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి ఈ టమాటోని బాగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ చింతపండు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ప్రెస్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోని ఉడికించుకోవాలి ఒకవైపు టమాటో ఉడుకుతూ ఉంటుంది మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అంటే ఆరు గ్రాముల మెంతులు వేసుకుని మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు ఎర్రగా వేయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి ఇరవై ఐదు గ్రాముల ఆవాలు ఆవాలు ఎక్కువసేపు అవసరం లేదు ఒకటి రెండు నిమిషాల పాటు కొంచెం చిట్పట్లు ఆడుతుంటాయి అప్పటి వరకు వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి మరొక పక్కన టమాటో ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేసుకుంటుంది టమాటో కూడా కొంచెం మెత్తబడింది కదా ఇలా ఉడికిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి లో మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టకుండా ఇది కొంచెం ఈ నీరు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఉసిరికాయలు వేయించడానికి ప్యాన్లో ఒకటి ఇంకొక పావు కప్పు నూనె వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది కాగిన తర్వాత ఈ బాగా తడంతా ఆరిపోయిన ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని వేయించుకోవాలి నాకు అన్నీ ఒకేసారి పట్టేసాయి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదు ఉసిరికాయలు త్వరగానే వేగిపోతాయి టమాటో కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మరి చిక్కగా ఉడికించవద్దు అలానే మరీ పలుచిగా ఉంచుకోవద్దు కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఉసిరికాయలు కూడా చక్కగా వేగిపోయాయి గరిటతో చూడండి కొంచెం నొక్కి చూస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఉడికించేది ఈ విధంగా ఉడికించేసుకొని వీటిని నూనెలో నుంచి తీసేసుకోవాలి నూనె రాకుండా నిదానంగా తీసేసుకోండి ఈ విధంగా చిరులు గరిటతో తీస్తే నూనె రాకుండా ఉంటుంది ఈ ఉసిరికాయని బయటకు తీసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి ఇదే నూనెలో మనం పోపు వేసేసుకుంటాము ఈ పక్కకి తీసి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా పూర్తిగా చల్లారనివ్వాలి అలాగే మనం ఉడికించుకున్న టమాటో ఉంది కదా దీన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు మనం పచ్చడికి పోపు వేసేసుకుందాము ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనె ఉంది కదా ఆ నూనెలో మనం పోపు వేసేసుకుంటాము ఒక టీ స్పూన్ ఇండుగా ఆవాలు వేసేసి ఇవి చెట్టపట ఆడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పదిహేను వరకు నేనైతే చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు పదిహేను వేసాను పదిహేను నుంచి ఇరవై వరకు వేసుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత నాలుగు ఎండు తుంపి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికి వేగిపోతాయి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసి వీడియో క్లిప్పింగ్ వేసేది పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చివరిగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరపెట్టుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది లోపు మనం పచ్చని మిగతా ప్రాసెస్ చూద్దాము వేయించుకున్న ఉసిరికాయలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెస్ చేసేసి ముందు గింజ తీసేసుకుని చూడండి ఈ విధంగా చేసామంటే ముక్కలు మనకి ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలాగే మిగిలిన కాయలన్నీ కూడా ముక్కలుగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే జార్లో ముప్పై ఐదు గ్రాముల వెల్లుల్లి రెబ్బలు నేనైతే రెండు పెద్ద వెల్లుల్లి గడ్డలు తీసుకున్నాను ముందు కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న టమాటో మిశ్రమం ఉంది కదా అదంతా వేసేసుకోవాలి ఇది కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటో బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా ఆ పొడి వేసేసుకోవాలి అలాగే అరకప్పు కారం వెయిట్లో వచ్చేసి అరవై గ్రాములు సిక్స్టీ గ్రామ్స్ కారం పావు కప్పు సాల్ట్ వెయిట్లో వచ్చేసి అరవై గ్రాములు సిక్స్టీ గ్రామ్స్ సాల్ట్ వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి మీకు సాల్ట్ ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ తక్కువ వేసుకొని కావాలంటే చివరిలో అయినా కలుపుకోవచ్చు బాగా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన పోపులోకి వేసేసుకోవాలి అలాగే ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి పోపులో పచ్చడి కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మీకు స్పూన్తో గరిడితో కలపడం కష్టంగా ఉంటే చక్కగా చేత్తో కలిపేసుకోండి చేత్తో అలవాటు ఉంటే కనుక చక్కగా చేత్తో కలిపేసుకోవచ్చు మనకి పచ్చడి కలుపుతున్నప్పుడు నూనె చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తుందండి ఇలా కలుపుతూ ఉంటే ఈ పచ్చడి అంతా కూడా నూనెని చక్కగా పీల్చేసుకుంటుంది చూడండి చూడండి కొంచెంసేపటికి పచ్చడంతా కూడా నూనెని పీల్చేసుకుంది పచ్చడంతా బాగా కలిపేసుకుని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే బయట మనకి రెండు నెలల వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆరు పైన నిల్వ ఉంటుంది అన్నంలోకి బాగుంటుంది టిఫిన్స్లోకి బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టమాటో ఉసిరికాయ పచ్చని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ